నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా. ఆరు నెలలో ఆరుది ఆస్తి కలిసి వస్తుందని 60,000 రూపాయలు సరుకు వాడికి అంటుకట్టావు. అవును, అసలు నీకు ఫేస్ రీడింగ్ ఏమన్నా తెలుసా? ఫేస్ రీడింగ్ లేదు, మీటర్ రీడింగ్ లేదు సార్. ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు. ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా. ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడి చిత్త కొట్టేశారు. నాతో ప్యూర్ వేషం వేయించితే వేయించావు కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలిగజేసావయ్యా. సరే కూర్చో. పర్వాలేదు కూర్చోవయ్యా. ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్న మీ కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు. అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమిటి మీ కుటుంబ పరిస్థితి? సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు. పోనీ తలనొప్పి తెప్పించకుండా క్లుప్తంగా చెప్పబోయా. అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురు, మా అమ్మ, దైవభక్తి, ఎదుటి వాళ్ళ మీద అభిమానం, ఆప్యాయత కలిగిన దేవతలాంటి మనిషి. ఇకపోతే మా నాన్నగారు, క్రితం జన్మలో తను త్యాగరాజు, తాన్సేన్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం. తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ, తన ఆలాపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు. దాంతో భయపడిపోయి ఆయన బాత్రూంలోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు. ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది. పని పాట లేని వాళ్ళందరితో చేరి పేకాట్లో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు. ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి. ఏమిటి, సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడా? అదే కాదు సార్, మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని. అలా చెప్పు, లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి, నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నా? అబ్బే కాదు సార్, ఇక యథాశక్తి వాడు చదువు సంచలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం, చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయడం ప్రస్తుతం వాడు జీవిత జయంగా పెట్టుకున్నాడండి. అది సార్ మా కుటుంబ పరిస్థితి. అంటే ఇంటెల్లబాదికి సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనన్నమాట. చూడు మిస్టర్ కృష్ణ, నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయడం ప్రొపరైటర్ గా నా కనీస ధర్మం. ఈ నెల నుంచి నీ జీతం 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విధముగా జూదమునందు అన్ని పొగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేర్రి. ఆహా, ఏమి రాశాడయ్యా మహానుభావుడు? ఎవరు? వాల్మీకి మహాకవి. The law of diminishing returns states that the more you consume of a product, the more you come. పరీక్షలు కదన్నయ్యా, చదువుకుంటున్నాను. ఓహో, చదువు చదువు. అలాగే. అమ్మా అమ్మా. వస్తున్నాను బాబు. చేసేది సేల్స్ మ్యాన్ ఉద్యోగం. నీడ పట్టును ఉండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటావు. నీ కష్టం తెలుసుకుంటే నాకెంతో బాధగా ఉందిరా కృష్ణ. కాఫీ తీసుకో బాబు. అమ్మా, నా కష్టంతో ఇంట్లో అందరు ఆకలి తీరి, కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా. అన్నట్టు ఇవాళ జీతం అందింది, ఇంటి ఖర్చులు ఏమిటో, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో లిస్ట్ రాసిస్తే. కృష్ణ, ఈ వయసులోనే సంపాదించే బాధ్యతను ఎత్తనేసుకున్నావు, కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా? డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. నీకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా. కాకపోతే ఈ కాస్త జీతంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని. ఒరే, నేను అమ్మని, నాకా మాత్రం తెలీదు. అమ్మవు కాబట్టే అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదల్లాకి ఇచ్చేస్తావని. సర్లేరా. సరే సరే సరే, తీసుకో, నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను.